అర్బన్ మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మణ్ ఎస్సీలో ఎమ్మెల్యేలకు ఇవి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జగిత్యాల అధ్యక్ష ఇప్పుడు ఈ చెక్కులు పంపిణీ చేయవలసిందిగా కోరుతుంది. గొడిసెల అంకమ్మ అంబార్పేట్ ఆమె భాగ్యమ్మ ఆమె భాగ్యం ఆమె వెంకటి ఈ ముగ్గురు అదేవిధంగా సర్పంచ్ గారు కూడా రావాల్సింది. మూట గ్రామంలో నవలక్ష్మి అల్లేని శ్రీలత ప్రతి ఆడపిల్లకు ఒక చీరను సందర్శించుకొని కాంతిగా భావిస్తున్నారని చెప్పడానికి మన అందరం కూడా గొప్పకూడదు. మురసం సుశీల భోగలక్ష్మి చిత్తంపల్లి అనసూయ చిన్న లక్ష్మి శనిగారు విజయలక్ష్మి
ఎనిమిదవ వార్డు గొడుగు తార కడమలపల్లి వెల్పుల లలిత ఎనిమిదవ వార్డు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని కేసీఆర్ మొట్టమొదటిగా తీసుకున్నప్పుడు 50,000తో స్టార్ట్ చేశారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మాత్రమే మొదట్లో ఉండేది. తర్వాత దీన్ని అన్ని వర్గాలకు అన్ని కులాలకు అందరూ పేదవాళ్ళు ఉన్నారని దీన్ని అందరికీ వర్తింపజేశారు. 1,16,000 రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు. ఇది ఎంతో పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కొక్కరికి పెళ్లి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది పేదవారికి. అలాంటికి వారికి 1,16,000 రూపాయలు 1,16,000 రూపాయలు ఎంతో ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఈ బాల్య వివాహాలు కూడా ఆగిపోయినాయి. 18 సంవత్సరాలు ఉండిన తర్వాతనే ఇవి వర్తిస్తుంది కనుక ఈ బాల్య వివాహాలు మొత్తం ఆగిపోయినాయి. దీనికి కేసీఆర్ గారికి రుణపడి ఉండాలి అందరూ. ఇప్పుడు దీన్ని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నటువంటి గౌరవ ఆర్డీఓ మాధురి గారు, అర్బన్ జడిపిటిసి మహేష్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాడు తెలంగాణ ఉద్యమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా చూడాలని చెప్పి పెద్ద ఎత్తున నిధులనిచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నింటిని కూడా కొనసాగిస్తున్న సంగతి మనకు తెలుసు. ముఖ్యంగా మహిళా సాధికారత కొరకు పేదింటి ఆడపడుచుల పెళ్లిలో వాళ్ళ తల్లిదండ్రులకు భారమైన పెళ్లి లేని పరిస్థితిలో ఉన్న పెళ్లి చేయలేని ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలని, మరి పేరింటి ఆడపడుచులకు అందరూ కూడా తానే ఒక మేనమామగా కళ్యాణ లక్ష్మి శాసన కుమార్ పేరు మీద 1,16,000 రూపాయలు ఇవ్వడం, మరి ఇది మహిళా సాధికారతకు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు నిదర్శనంగా చెప్పక తప్పదు. కేసీఆర్ కిట్ కానీ మరి అంగన్వాడీల ద్వారా గర్భవతి స్త్రీలకు పౌష్టికాహారం కానీ అనేక కార్యక్రమాలను కొనసాగిస్తూ, అదేవిధంగా గౌరవ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం కాకుండా స్థానికంగా మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు తన వంతుగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు ఎవరైతే ఈ చెక్కులు తీసుకుంటున్నారో వారందరికీ కూడా తన యొక్క సొంత నిధులతోని మరి మరి చీరను మరి వారు ఇవ్వడం కానుకలు ఇవ్వడం అనేది నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కార్యక్రమం మరీ తోడుగా ఇవ్వడం అనేది మన నియోజకవర్గంలో ఒక వినూత్న కార్యక్రమం వారు సొంత డబ్బులు పెట్టడం అందరం కూడా అర్థించాల్సిన విషయం. మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మనం ఇంకా ముందుకు సాగాలని ఆ దిశగా ఈ ప్రభుత్వాన్ని మనం ముందుకు ఇష్టపడాలని మనందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాల్సిందే అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఈ కార్యక్రమానికి మీకు తెలిసింది తెలియంది ఏంటంటే ఎమ్మెల్యే గారు నాకు చాలాసార్లు ఫోన్లు చేశారనమాట, షాదీలు ఈ కళ్యాణలక్ష్మి చెక్స్ చాలా డిలే అవుతుంది, మా అధికారులు కూడా ఈ కరోనా కాలం కాబట్టి లేట్ అవుతున్నా సరే కొంచెం త్వరగా స్పందించాలి అని చెప్పి కూడా చాలాసార్లు మాకు ఫోన్స్ చేయడం వలన ఈ చెక్కులు త్వరగా ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మా డివిజన్లోనే దాదాపు 2,500 చెక్కుల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ కరోనా చేపట్టి చాలామందికి మా ఆఫీస్లో కూడా ఎఫెక్ట్ అయ్యారు, దానివల్ల బ్యాంకు వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యారు. కానీ కూడా ఎమ్మెల్యే గారు మాకు చాలాసార్లు అడగడం వల్ల వేరే స్పెషల్గా మనుషుల్ని పెట్టి అలాగే బ్యాంకు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం వల్ల మనకి ఈరోజు దగ్గర 216 చెక్కులు వచ్చాయి. సార్ ఇది మీరు చేయడం వల్ల మాకు చాలా ఫోర్స్ ఏంటి తొందరగా చేయాలి అని చాలాసార్లు చెప్పారు సార్. సో అందుకని మళ్ళీ మీ అందరికీ కూడా వివాహక గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న
ఆర్డిఓ శ్రీమతి మాధవ్ వివిధ గ్రామాల నుంచి అదే విధంగా పట్టణంలోని ప్రజా ప్రతినిధులకు నాయకులకు అందరూ కూడా పేరు పేరున పాత్రికేయులకు నమస్కారం ఈనాడు 116 రూపాయల చెక్కులు అందుకోవడానికి వచ్చిన తల్లిదండ్రులకు పిల్లలకు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను గొప్ప కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది మీరు ఇప్పటికే టీవీల ద్వారా పత్రికల ద్వారా ఎన్నోసార్లు చూస్తుంటారు సార్కు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనే విషయంలో ఎందుకంటే ఒక సామాన్య మధ్యతరగతి కానీ పేదవారు కానీ ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక భారంగా భావించే పరిస్థితులలో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇంతకుముందు అమ్మ చెప్పినట్టు మొదట్లో 50,000 స్టార్ట్ చేసి అప్పుడు ఒక దళితులకు మైనారిటీలకు మాత్రమే ఇచ్చి ఇప్పుడు అన్ని వర్గాలలోని పేదలకు అన్ని వర్గాలలోని పేదలకు ఈ కార్యక్రమాన్ని ఇస్తుంది ఇవాళ మన ఇంత పెద్ద దేశంలో మనం అంత పడితే ఒక 3-5 మంది ఉంటుంది తెలంగాణ 29 రాష్ట్రాల్లో మనది ఒకటి కాదు 28 రాష్ట్రాలు ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ లేదు ఇదే కాదు మహిళల కోసం మన ప్రభుత్వం చేస్తున్నట్టు మొత్తం దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం చేస్తలేదని చెప్పి గర్వంగా తెలుస్తుంది పెళ్లి చేయడంతో మొదలు పెడితే రేపు మీ బిడ్డ గర్భవతి అయినాడు ఆరోగ్య లక్ష్మి పథకం అనేది పెట్టి అంతకుముందు 8 కోడిగుడ్లు ఇస్తే దానికి అదనంగా 22 కోడిగుడ్లు పాలు కంది పంపిస్తూ ఆ గర్భవతులను ఆరోగ్యం ఉంచాలని చూస్తా ఉన్నారు దీంట్లో అంతకుముందు ఎంత డబ్బులు మనం ఇస్తుంటేమో దానికి అదనంగా ఆరోగ్య లక్ష్మి పథకానికి 140 కోట్ల రూపాయలు మన తెలంగాణ మన ఆడబిడ్డల కోసం గర్భవతుల కోసం ఇవ్వాలని చూస్తుంది ఆ తర్వాత మనం ప్రసూతి మీరు అందరూ చూస్తున్నారు ఉన్నా లేకుండా ప్రైవేట్ దవాఖానలు పోయే పరిస్థితి ఇవాళ ప్రతి సర్కారు దవాఖానలో 45 మహిళా డాక్టర్లు పెట్టి ప్రసూతి చేసి ప్రసూతి అయిన తర్వాత మగ పిల్లవాడైతే 12,000 మళ్ళమ్మ దీనికి మొక్కు ఆడపిల్లైతే 13,000 ఆడపిల్లైతే 13,000 ఇచ్చి ఒక సూట్కేస్ నిండా బట్టలు సబ్బు పౌడరు దవ్వలు పెట్టకుండా మచ్చడదారు ఆగంట ఆగంటకు గిలగిల ఒక బొమ్మ కూడా పెట్టించారు కేసీఆర్ సార్ మరి ఈ రకంగా మళ్ళీ పిల్లలు కొద్దిగా బలైన ఉంటే మళ్ళీ ఆ పథకం ఉన్నది 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఆ పిల్లవాడికి కోడిగుడ్లు ఇవ్వడం కానీ అది కూడా అర్థం భారతదేశంలో తెలంగాణలో మళ్ళీ అంగన్వాడి స్కూల్ పోతే అంతకుముందు కంటే రెట్టింపు కోడిగుడ్లు ఇస్తున్నారు పిల్లలు అంటే ఈ రకంగా ప్రతి విషయంలో కూడా తల్లి పిల్లల సంరక్షణ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెడుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పిల్లలు అంగన్వాడికి పోతే మళ్ళీ అక్కడ అంగన్వాడి టీచర్లు మంచిగా ఉండాలి మున్పాల వర్కర్లు అందరూ 4,000 చేయకపోదు కానీ మన ప్రభుత్వం 10,000 పేద చేసిన జీతం అలా ఆయనతో వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తారు 6,000 చేసింది ఎందుకంటే మన పిల్లలకి పోతే వాళ్ళు కూడా సంతోషం పడి మన పిల్లలకు మంచిగా ఇంత ఆహారంలో 1-2 ఏడు చెప్పాలి రేపటి నాడు మన పడితే వరకు మన పిల్లలు కూడా ఉన్నోళ్ళ పిల్లల యొక్క మంచిగా ముందరికి పోవాలనే ఆలోచన అట్లనే మహిళల ఆశా వర్కర్లు వాళ్ళ జీతాలు కూడా పెంచారు ఎందుకంటే వాళ్ళు మన గర్భవతులు దవాఖాన తీసుకుపోతారు తీసుకొస్తారు తల్లి పిల్లల సంక్షేమం చూస్తారు టీకాలు వేస్తారు అని చెప్పి అంటే ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలో కూడా మన మహిళా పక్షపాతిగా మన ముఖ్యమంత్రి గారు చెప్పచ్చు ఇలా బీడీ కార్మికులు 16 రాష్ట్రాల్లో ఉంటారు ఎక్కడ కూడా బీడీ కార్మికులకు మీ పెన్షన్ లేవు ఒక్క మన జగిత్యాల నియోజకవర్గంలో మన జగిత్యాల నియోజకవర్గంలో 20,000 మంది ఆడబిడ్డలకు బీడీ కార్మికుల పెన్షన్ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు అట్లనే 1.5 రూపాయల పెన్షన్ ఎక్కడ లేదు మొత్తం వెళ్ళిపోతే 2 వందలు ఇస్తారు వేరే కాడ ఎక్కువ ఇచ్చేది 7 వందలు కానీ మన దగ్గర ఇవాళ 1.5 రూపాయలు ఉన్నా కానీ భర్త ఉండడం తాగుబోతూ తిరుగుబోతూ ఉంటే వాళ్ళని వదిలేస్తే మన ప్రభుత్వం ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చి అండగా ఉంటున్నారు మరి ఇక దీంట్లో ఒక్కొక్కసారి అంటారు ఈ పెన్షన్లలో ఇదే ఇప్పుడు ఎలక్షన్ లేవు రాజకీయ వేదిక కాదు కానీ ఇది మాత్రం బాధపడతా అధికారుల సమక్షంలో మీ ముందు ఒక టీవీల ముందు చెప్తా ఉన్నా దీంట్లో ఏదైతే మన పెన్షన్లు ఇవన్నీ వస్తున్నాయో 11,200 కోట్ల పైన మనం పెడితే
కేంద్ర ఢిల్లీకి వచ్చేది 290 కోట్లు అంటే మనం ఇచ్చే ప్రతి 100 రూపాయలకు కేంద్రంకి వచ్చేది రూపాయి 80 పైసలే 2000 లో ఢిల్లీకి వచ్చేది 36 రూపాయలు మాత్రమే మిగతాదంతా కూడా మనం ఇస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది మరి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి దేశంలో ఎక్కడ కూడా 800 పెంచించే రాష్ట్రాలు కూడా 800 ఐఎస్ ఏదో ఒక రాష్ట్రం ఉన్నట్టునే కంటే మొత్తం కూడా మన రాష్ట్రంలో ఎక్కిస్తున్నాం ఆంధ్రలో కొద్దిగా 2000 ఇచ్చినా కానీ మనం ఇచ్చిన పెన్షన్లు ఇస్తారు ఈ జనాభాకి అంటే ఈ రకంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం ఈరోజు ఏదైతే మన బీసీలకు మొన్న అసెంబ్లీ సమావేశంలో మార్చిలో ఎన్నిలు బాగా బడ్జెట్ సరిపోతలేదని అదనంగా 500 కోట్ల రూపాయలకు కళ్యాణ రక్షణకి ఇచ్చారు 500 కోట్లు అయితే ఇంతకుముందే మన ఆర్డీఓ మేడం గారు కూడా మీకు చెప్పారు 2500 మంది ఇచ్చిండే డబ్బులు కూడా వచ్చినాయి 2500 మంది 25 కోట్లు పైసలు కూడా వచ్చినాయి కానీ ఈ కరోనా చేపట్టి ఒక దగ్గర కూర్చో ఒక రాష్ట్రం లేక మళ్ళీ వచ్చినాక బ్యాంక్ పోతే బ్యాంకులలో కూడా కరోనా ఉందని లేదంటే చాలా ఇబ్బంది అయితే నేను పోయి మేడం గారు ఆఫీస్లో కూర్చున్నాను ఇక మన మేడం గారు ఏం చేయాలి ఒకసారి 2 సార్లు బ్యాంక్ ఫోన్ చేసి మేడం పోయి బ్యాంక్లో కూర్చున్నాను ఇవన్నీ చేసి ఇప్పుడు వచ్చి ప్రతి కాడ కూడా ఇవాళ పట్టణంలో 216 మందికి మొత్తంగా ఇవాళ 2,15,00,000 రూపాయలు చేస్తున్నారు ఇప్పుడు మీ అందరికీ 2,15,00,000 రూపాయలు మళ్ళీ రేపటికి మా ఆడవారు సైన్స్దార్ గారు రెడీ పెట్టారు రేపు 180,00,000 రేపు 180,00,000 అంటే మన పల్లెటూరు లక్ష్మీపూర్ జాతర ప్రాంతంగా మన చిత్తూరులో అంటే ఈ రకంగా ఇవాళ రేపటి కప్పుతూనే ఒక 400 కోట్ల రూపాయలు మనం ప్రజలకు ఇస్తున్నాం మన ప్రభుత్వం ఒకటే సంపద పెంచాలి పేదలకు పంచాలి అదే మన ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఆ రకంగా పేదల పక్షపాతిగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి అలా మేమందరం కూడా మీ ఆశీస్సులతో కలిసి వారి వెంట ఉండి ఇవాళ మా చేతుల మీదుగా ఒక ఎమ్మెల్యే గారు నా చేతుల మీదుగా మీకు ఆ చెక్కు కలిగించే భాగ్యం కల్పించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి